మధ్యం మత్తులో బండరాయితో మోదీ బామర్ని హత్య చేసిన బావ. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రోజు రక్త మడుగులో మృతదేహం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా బండరాయితో మోదీ హత్య చేసినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను వాటి ఆధారంగా నిందితుడిని ఉప్పల్లో అదుపులోకి తీసుకున్నారు. వివరాలకెళ్తే నిందితుడు రోజు కూలి పనిచేసే తిరుపతి రెడ్డికి లక్ష్మితో 1999లో వివాహం జరిగింది. అయితే మృతుడు చందు కూలి పని చేసేవాడు. ఇద్దరు కూలి పని చేసేవారు కావడంతో స్నేహం కుదిరింది. చందు సోదరి మాధవితో తిరుపతి రెడ్డికి పరిచయం ఏర్పాటు చేసుకుని ఆమెతో చనువుగా ఉంటూ కాపురం మొదలుపెట్టాడు తిరుపతి రెడ్డి. అయితే అంతకుముందే ఆమె భర్త చనిపోయాడు. దాంతో తిరుపతి రెడ్డితో సహజీవనం కొనసాగింది. విషయం తెలిసిన మొదటి భార్యకి తరచూ గొడవ పడేది. మొదటి భార్యకు సర్ది చెప్పి ఇద్దరు భార్యలు వేరే వేరే ఇళ్లలో ఉంచి కాపురం చేస్తున్నాడు. అయితే తిరుపతి రెడ్డిని చీటికి మాటికి బామ్మర్ది వరుసైన చందు తిడుతూ కొడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో రామంతపూర్లో నివాసం ఉంటున్న తిరుపతి రెడ్డి బామ్మర్ది చందు కూలి పని చేస్తూ ఉండగా తాగుదామంటూ బామ్మర్ది చందును వెంటబెట్టుకుని వెళ్లి ఉస్మాన్ యూనివర్సిటీలోని చెరువు సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో తాగిన వీరిద్దరూ మద్యం మత్తులో మాటామాట పెరిగి తిరుపతి రెడ్డి బండరాయితో తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడి నుండి తిరుపతి రెడ్డి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు పరారీలో ఉన్న తిరుపతి రెడ్డిని ఈరోజు ఉప్పల్ సమీపంలో ఉస్మాన్ యూనివర్సిటీ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అయితే ఈ గొడవకు చందు సోదరుడి నాన్న అందరూ చీటికి మాటికి తిడుతూ ఉన్నారని, అందుకే హత్య చేశాడని పోలీసు విచారణలో తేలింది. భూమిలో చెట్ల మధ్యలో ఒక గుర్తు తెలియని శవం తల పగిలి చనిపోయి పడున్నారని తెలిసింది. వెంటనే మేము వెళ్ళి పరిశీలిస్తే గుర్తు తెలియని వ్యక్తిని తలపై బండరాయితో మోదీ చంపేసినట్టుగా తెలిసింది. తక్షణమే మేము దర్యాప్తు చేపట్టినాం. ఈ క్రమంలో అక్కడ మృతుడి వివరాలు ఏమీ దొరకలేదు మాకు. ఈ క్రమంలో రామంతపూర్ వైపు నుంచి ఈ యొక్క ప్రదేశం, మృతదేహం పడి ఉన్న ప్రదేశం, అంటే దగ్గరలో ఒక యాగూబ్ అలీ బాబా దర్గా అని చెప్పి దర్గా ఉంది, అటువైపు నుంచి రామంతపూర్ మెయిన్ రోడ్కు చిన్న దారి ఉంది. ఆ దారి మరియు దగ్గరలో ఉన్న వైన్ షాప్లలో చెక్ చేసినప్పుడు ఈ మృతుడు మరొక వ్యక్తితో కలిసి ఆ రోజు ఉదయం 30 ఉదయం 10:30 ప్రాంతంలో ఇద్దరు కలిసి నడుచుకుంటూ వచ్చినట్టుగా మాకు కనపడింది. వాళ్ళు వచ్చే ముందు దగ్గరలో త్రిశూల్ వైన్స్లో మద్యం కూడా కొనుగోలు చేసినట్టుగా మనకు అనువాదం దొరికింది. ఆ ప్రకారంగా వారి ఫోటోలు సేకరించి చుట్టుపక్కల బస్సీలు మరియు లేబర్ అడ్డాలలో వెతగా మృతుని వివరాలు తెలిసాయి. అలాగే అతని వెంట ఉన్న వ్యక్తి వారి బావ తిరుపతి రెడ్డి అని తెలిసింది. బహుశా తిరుపతి రెడ్డికి ఈ హత్యతో సంబంధం ఉండవచ్చు అన్న కోణంలో దర్యాప్తు జరపగా అతను ఈరోజు ఉదయం ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద దొరికాడు. అతన్ని కస్టడీకి తీసుకొని ఇంట్రాగేషన్ చేయగా ఈ హత్య తానే చేసినట్టు ఒప్పుకున్నాడు. మరియు హత్యకు కారణం ఏంటంటే మృతుడి చెల్లెల్ని ఇతను రెండవ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో తరచుగా గొడవ పడ్డప్పుడు చాలా అవమానకరంగా దూషించేవాడు తనని చెప్పి అందుకని ఇతన్ని అంతమందించాలని నిర్ణయించుకొని పథకం ప్రకారం అతనికి బాగా తాగించి 30వ తేదీ నిర్మానుష్యంగా ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళి బాగా తాగిన మైకంలో మాటామాట పెరిగి అతన్ని కింద తోసివేసి దగ్గరలో ఉన్న బండరాయితో ఎత్తి తలపై కొట్టడంతో మృతుడు అక్కడికక్కడే మరణించడం జరిగింది. మృతుడి మరణాన్ని ధృవీకరించుకున్న నిందితుడు తిరుపతి రెడ్డి వెంటనే అక్కడి నుంచి పారిపోయి 2 రోజుల పాటు యాదగిరి గుట్టలో తలదాచుకున్నాడు. ఈరోజు మళ్ళీ రామంతపూర్ వచ్చే క్రమంలో మన విశ్వసనీయ సమాచారం మేరకు ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వార్తను వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ టు అస్.